హ్యాపీ మార్నింగ్, వెల్కమ్ టు ప్రసన్నాస్ వరల్డ్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు నేను డెసికేటెడ్ కోకోనట్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడప్పుడు ఇంట్లో పండగలప్పుడు, పూజలప్పుడు కానీ, హోమాలప్పుడు కానీ ఎక్కువగా కొబ్బరి టెంకాయ మిగిలిపోతూ ఉంటుంది కదా, అది అలాగే పెట్టామంటే బూజు వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్లో పెడితే కూడా బంక బంకగా ఉంటుంది. అలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసి స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ముందుగా కొబ్బరిని, దాని వెనుకుండే ఆ హస్క్ను కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మీకు ఒకవేళ ఎక్కువ ముక్కలు కోసేసుకున్న తర్వాత మిక్సీ జార్ ఎప్పుడు పొడిగా ఉండాలి, తడి అస్సలు ఉండకూడదు. వీటన్నిటినీ మిక్సీలో వేసి మిక్స్ చేసేసుకోవాలి. మీరు మిక్సీ వేసేటప్పుడు ఎక్కువగా తిప్పేసేయొద్దు, అంటే చిన్న చిన్న ముక్కలు ఉన్నా పర్వాలేదు, కూరల్లో వాడుకోవచ్చు. మీరు మరీ మెత్తగా వేయాలని చూసారంటే ఆయిల్ వచ్చేస్తుంది, బాగుండదు. ఈ మిక్సర్నంతా ఇప్పుడు బాండల్లో తీసుకోవాలి. ముందుగా బాండల్ని లో వేసిన తర్వాత స్టవ్ వెలిగించండి, లేకపోతే కోకోనట్ తొందరగా మాడిపోతుంది. అలా సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా వేయించుకున్నారంటే మీకు పొడి పొడిగా వస్తుంది. దీన్ని మనం ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి 6 మంత్స్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే. బయటే ఉంటే 1 మంత్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే ఒకలాంటి వాసన, కొబ్బరి వాసన వచ్చేస్తుంది బయట నిందంటే ఒక 10-15 డేస్ తర్వాత. అందు గురించి నాకు 1 కోకోనట్కి ఇంత వచ్చిందండి పౌడరు. మీరు కూడా ఇలాగే స్టోర్ చేసుకోండి. తాలింపుల్లోకి వెంటనే వేసుకోవడానికి క్యారెట్ బీన్స్ అలాంటి వాటికి బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.